शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वज्ञो उपशान्तये ओं श्री गुरुभ्यो नमः। नमस्ते अंडी, नेनु मी रामकृष्ण निहान्, ऐस्ट्रो न्यूमरालजी। अंदरू एला उन्नारु? नेनु बांड पेपर मीद राशिस्तानंडी 2024 लोपु। नेनु चेप्तुन्नटुवंटि राशुलु ధనవంతులు అవ్వకపోతే ఈ శాస్త్రాన్ని వదిలేస్తాను, ఎందుకు అంత కాన్ఫిడెంట్గా మీరు ఎందుకు చెప్తున్నారని కూడా మీకు కొంతమందికి ఆలోచనలో పడవచ్చు. నేను అంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి కారణాలు ఉంటాయండి. నా దగ్గర ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి తాళపత్ర నిధులు, ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క యోగం ఉంటుంది. స్వస్తిశ్రీ శుభకృతునామ సంవత్సరం, శోభకృతునామ సంవత్సరం, క్రోధినామ సంవత్సరం, విశ్వావసునామ సంవత్సరం, అద్భుతమైనటువంటి నామ సంవత్సరాలు ఇవి. మళ్ళీ మనం చూడాలంటే మన జీవితం సరిపోదండి, ఉండదు ఇంకా మన జీవితం, అక్కడికి చాప్టర్ క్లోజ్. నేను పుట్టినప్పటి నుండి ఇలాంటి సంవత్సరాలు నేను ఇప్పుడు చూస్తున్నాను. ఇప్పటి వరకు నాకు తారసపడలేదు, ఇక ముందు తారసపడవు. ఎందుకు తారసపడవు అంటే ఇవి 60 సంవత్సరాలకు ఒకసారి ఒక సైకిల్ లాగా తిరిగి వచ్చేటివి. ఇప్పుడు మనకు గ్రహాలలో మనకు గ్రహ కుండలి, మనకు ఉన్నటువంటి 12 హౌసులలో ఒక్కొక్క గ్రహము మూవ్ అవుతూ ఉంటుంది, రౌండ్గా తిరుగుతూనే ఉంటుంది, ఎప్పటికీ వాటి జీవితకాలం తిరుగుతూనే ఉంటాయి. ఇది ఒక సైకిల్. మనకున్నటువంటి ఈ యొక్క తెలుగు నామ సంవత్సరాలు కూడా రౌండ్గా తిరుగుతూనే ఉంటాయండి, రౌండ్గా తిరుగుతూనే ఉంటాయి కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదండి. నేను చెప్పేది అదండి, ఎందుకంటే 2022 సంవత్సరం ఎక్సలెంట్ అండి, మంచి సంవత్సరం ఇది, శుభకృతునామ సంవత్సరం. ఈ శుభకృతునామ సంవత్సరంలో మీరు ఆడింది ఆట, పాడిందే పాట అండి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఎందుకంటే ఈ సంవత్సరంలో మనకు ఈ శుభకృతునామ సంవత్సరం 60 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చిందండి. ఈ మనకి ఏప్రిల్ వరకు, ఉగాది వరకు ఉంటుంది శుభకృతునామ సంవత్సరం. దీన్ని దాటిన తర్వాత శోభకృతి వస్తుంది. ఈ రెండు అన్న తమ్ముడు అన్నట్టుగానే ఉంటుంది, అంటే అభివృద్ధికి నువ్వా నేనా అన్నట్టుగా ఉంటాయి ఈ 2 సంవత్సరాలు. నాకు తెలిసి చాలామంది బాగుపడొచ్చు అండి దీనిలో, నాకు ఈ 2 సంవత్సరాలలో. అంటే కరెక్షన్ చేసుకుని వాళ్ళు కూడా బాగుపడతారండి, ఖచ్చితంగా చెప్తున్నాను, ఎందుకంటే ఆ సంవత్సరానికి అంత పవర్ ఉంటుంది. కానీ అదృష్ట సంఖ్యాబలాన్ని మనలో కనుక చేర్చుకున్నట్టయితే మీరు 10 రూపాయలు సంపాదిస్తే 10,000 సంపాదించే కాడికి వస్తుందండి. పేరులో పాజిటివ్ నెంబర్స్ కావాలి మనకు ముఖ్యంగా. ఆ పాజిటివ్ నెంబర్స్ కనుక ఉన్నట్టయితే మన జీవితం చాలా చక్కబడుతుందండి, అంచె లంచెలుగా ఎదుగుతూనే ఉంటారు, అసలు వెనక్కి తిరిగి చూసుకునేదే ఉండదు. అసలే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి, నేను ఏదైనా ఒక మాట ఇచ్చానంటే దానికి కట్టుబడి ఉంటాను. నేను చెప్తున్నా రాసుకోండి, మీరు నోట్బుక్లో రాసి పెట్టుకోండి. తులారాశి, వృషభ రాశి, సింహరాశి, కుంభరాశి. తులా, వృషభ, సింహ, కుంభ, ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారు చాలా అదృష్టవంతులండి. వీరు 2024 లోపు మీ ఆస్తులు కనీసం 4 రెట్లు పెరుగుతాయండి. మీ దగ్గర 10 లక్షలు ఉన్నాయనుకోండి, 40 లక్షలు సంపాదించుకుంటారు. ఉదాహరణకి మీ దగ్గర 1 కోటి రూపాయలు ఉందనుకోండి, 4 కోట్లు సంపాదిస్తారు. ఒకవేళ ఏమీ లేదనుకోండి, అభివృద్ధిలోకి వస్తారు. 2024 లోపు అయితే కోట్లీశ్వరులుగా చలామణి అవుతారు, అంతే కదండి. మీకు లక్షలలో ఆస్తులుంటే లక్షాధికారి అవుతారు, కోట్లలో ఆస్తులుంటే కోటీశ్వరులు అవుతారు. ఆ కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ ఎవరికి ఉందండి? తులారాశికి ఉంది, వృషభ రాశికి ఉంది, సింహరాశి వారికి ఉంది, కుంభరాశి వారికి ఉంది. మీరు అనుకోవచ్చు నా దగ్గర నయా పైసా లేదంటారు కుంభరాశి వాళ్ళు. మొన్న ఒక అతను అలా అన్నాడు, ఒక కొన్ని రోజుల క్రితం నేను ఒక విషయంలో కుంభరాశి యొక్క ప్రాముఖ్యత చెప్తే మీరు చెప్పినట్టుగా నా దగ్గర ఒక్క పైసా లేదు సార్, నేను ఎలా బాగుపడతానన్నాను. మిగతా వాళ్ళంటే అది వేరు, కానీ నువ్వు నా దగ్గరికి వచ్చావు ఎందుకు గావు అని చెప్పాను. సరే నేను కోటీశ్వరులు అవుతావు, కోటీశ్వరులు అవుతారంటే ఎన్ని కోట్లు సంపాదిస్తాను సార్ అన్నాడు. అంటే తన క్యాలిక్యులేషన్ చెప్పి సుమారుగా నీకు ఒక 1.5 CR దానికి వస్తుంది కావచ్చు అని చెప్పాను. నేను 1.5 CR దానికి వస్తే నీకు 75 లాక్స్ ఇస్తా సార్ అన్నాడు. అదేంటే నేను అతన్ని అడగను కూడా అడగలేదు. 1.5 క్రోర్ సంపాదిస్తూ ఉంటే 75 లాక్ నీకు ఇస్తాను సార్ అన్నాడు. అంటే తన తన పనుల మీద తనకే నమ్మకం లేదు. సరే ఇస్తావా మరి ఖచ్చితంగా చెప్పండి, ఇస్తావా అనుకుంటే నువ్వు ప్రామిస్ చేయని చెప్పాను. అంతే
నాకు తెలుసు కదా ఎందుకు పోగొట్టాలి డబ్బును అతనే అంత ఈజీగా దుబారాగా ఖర్చు పెడుతుంటే అతనికి రాదు అనే నమ్మకంటనే కదా 75 లక్ష ఇస్తానది నేను నేమ్ కరెక్షన్ ఇచ్చానండి ఒక 1 అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఇతను ఒక దాంట్లో పెట్టుబడి పెట్టాడు ఆ పెట్టుబడి పెట్టి మూడు బ్రాంచ్లు పెట్టాడండి మూడు బ్రాంచ్లు ఒక 1 అండ్ హాఫ్ ఇయర్ లోనే బాగా పెట్టుబడి బాగా వచ్చింది స్పీడ్ గా గెటన్ అయ్యాడు 1.5 కోటి కాదండి అతనికి వచ్చింది సుమారు ఒక 4-5 కోట్ల పైబడి రావొచ్చు నాకు తెలుసు 4-5 కోట్ల పైబడి అప్పుడు తన ఇచ్చిన మాట తప్పుతాడండి ఎందుకు తప్పుడు ఎందుకంటే 75 లక్షలు ఉదారంగా ఇవ్వడానికి అతను ఉన్న దానకర్ణ ఉండండి మాట తప్పుతారు అంతే నేను అదే నేను నీ ఇప్పటివరకు చూసిన చాలా మంది అలాగే చేశారండి నేను మీరు ఇచ్చిన డబ్బుని నేను తీసుకోనండి గుర్తు పెట్టుకోండి మీరు ఇచ్చిన డబ్బులు ఒక్క పైసా కూడా తీసుకోను కాకపోతే ఏంటంటే మనం ఎవరికైనా ఒక మాట ఇచ్చినప్పుడు దాని కట్టుబడి ఉండాలి పైన తదాస్తు దేవతలు ఉంటారు మొన్న ఈ విషయం చెప్పినందుకు సార్ మీకు డబ్బులు ఇవ్వాలి సార్ నేను అని నాకు ఫోన్ చేసి చెప్పాడు మీకు నేను అనుకున్న డబ్బులు ఇవ్వాలి సార్ మీకు ఇస్తాను సార్ అన్నాడు ఎంత ఇస్తావని చెప్పేసి అడిగారు ఇంత సార్ అని చెప్పాడు నువ్వు నాకు ఇవ్వన అవసరం లేదు నువ్వు ఏదైనా అనాథ ఆశ్రమానికి వెళ్ళి నా పేరు మీద కట్ట అక్కడ నేను పంపించినట్టు కట్టి ఆ రిసిప్ట్ నీ దగ్గరనే పెట్టుకో నాకు కూడా ఇవ్వకండి కాకపోతే ఏంటంటే నాకు చూపెట్టాలి రిసిప్ట్ నువ్వు కట్టావా లేదా నాకు చూపెట్టింది ఇదే కాదు ఇంకేదైనా దేవాలయాలకు కానీ స్కూల్ కాలేజీలకు కానీ స్కూళ్ళకు కానీ ఎవరికైనా పిల్లలకి పేద ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్న పిల్లలకి ఏదైనా అవసరాలకు వాళ్ళకు పుస్తకాలు బుక్స్ ఏదైనా ఒకటి సహాయం చేయి చేసి నాకు చేసావని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కాలేజీ స్కూల్ వాళ్ళకు ఫోన్ చేసి నాకు మాట్లాడి నాకు బిల్లు కూడా అవసరం లేదు మొన్న ఒకతను బిల్లు కావాలంటే సార్ మీరు దీన్ని బిల్లును మీరు యూజ్ చేసుకుంటారా సార్ అన్న ఇలాంటి సమస్యలు వస్తాయండి అందుకే నాకు ఫోన్ చేయండి ఒక జస్ట్ ఒక ఫోన్ చేసి చెప్పండి ఏదైనా కూడా నేను మీ మంచిగా చేస్తున్నానండి అందుకే మనం ఎవరి దగ్గరికైనా ఇప్పుడు అతను అనడానికి కారణం ఎందుకు వచ్చిందో తెలుసా అండి చాలామంది ఇలా చెప్తే ఏమి రాలేదని అనుకుంటారు కానీ ఇప్పుడు వచ్చే వరకు మింగుడు పడట్లేదు అసలే ఎందుకని అన్నాం అన్న ఫీలింగ్లోకి పడుతున్నారు అందుకే చెప్తున్నానండి మీరు ఇది ఆషామాసి ఇది మాటల న్యూమరాలజీ కాదండి మాటల ఆస్ట్రాలజీ మాటల న్యూమరాలజీ కానే కాదు చేతల న్యూమరాలజీ చేతల ఆస్ట్రాలజీ నిరూపించే ఆస్ట్రాలజీది ఇప్పటివరకు ఎన్నో చూడొచ్చు మీరు కానీ పాయింట్ టు పాయింట్ పిన్ టు పిన్ క్లారిటీగా చూసి ఫైనల్గా రిపోర్ట్ అనేది ఇచ్చిన తర్వాత దాన్ని ఒక్కసారి రాసి చూడండి అప్పటికీ ఇప్పటికి ఉన్నటువంటి తేడా ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది ఎందుకు ఉండదండి 100% ఉంటుంది ఆ పరిష్కార మార్గం అనేది ఉంటుందండి మీరు చేసే పనులను బట్టి అది మీకు లభిస్తుంది మీ అదృష్టం ఒక గాడు ఉంది అక్కడికి నువ్వు వెళ్ళకపోతే అదృష్టం నీకు రాదు వెళ్ళాలి కంపల్సరీ వెళ్ళాలి పలానా చోట నిధులు ఉన్నాయంటే అక్కడికి వెళ్ళి తీసుకోవాలి లేదు నేను ఇక్కడే ఉంటాను ఆ నిధులే నా దగ్గరికి నడుచుకుంటూ రావాలి అంటే అవి రావు నేను అదే చెప్తున్నానండి ఇంకొకటి నా నేను ఈ శాస్త్రంలోకి దిగినప్పుడు నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే మాట అండి మీరు కష్టపడాలి కష్టపడితేనే ప్రతిఫలం వస్తుంది లేదు నేను తేలికగా కూర్చొని మార్నింగ్ ఈవినింగ్ మధ్యాహ్నం దేవుడికి పూజలు చేస్తాను దీపాలు వెలిగిస్తాను భజనలు చేస్తాను అని భగవంతుని ఎక్కువ ధ్యానిస్తూ ఉంటే మరి నువ్వు సంపాదించేది ఎవరు సంపాదించి పెడతారు భగవంతుడు వచ్చిస్తాడా నీకు ఒక్క పార్ట్ అండి అంతే భగవంతుడు అనేవాళ్ళు ఒక పార్ట్ తను చేసేది తను చేస్తాడు మనం చేసేది మనం చేయాలి కదా తను చేస్తాడండి తనకు తెలియదా మనకు ఏ ప్రాబ్లంలు ఉన్నావు మన శక్తి ఎలా ఉందో కూడా పరీక్షిస్తాడు కాబట్టి మీరు నేను ఒకటే చెప్తున్నానండి మీకు బాండ్ పేపర్ మీద రాసిస్తాను 2024 లోపు తులారాశిలో పుట్టినవారు వృషభ రాశిలో పుట్టినవారు సింహరాశిలో పుట్టినవారు కుంభరాశిలో పుట్టినవారు అదృష్టవంతులు అవుతారండి కోటీశ్వరులు అవుతారు ఖచ్చితంగా చెప్తున్నానండి తులారాశి వారు ఎక్కడున్నా కూడా ఒక్కసారి నన్ను పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి వృషభ రాశి వారు మీకు కూడా చెప్తున్నానండి వృషభ రాశిలో పుట్టినటువంటి వారు మీకు బాండ్ పేపర్ ముఖ్యంగా వృషభ రాశేనండి మీకు టైం ఆసన్నమైంది మీరు పడుతున్న కష్టానికి ఒక ప్రతిఫలం దక్కబోతుంది 2022 సంవత్సరం నుండి 24 వరకు గన్ షాట్ గ్రీన్ సిగ్నల్ వృషభ రాశి వారు ఎక్కడున్నా కూడా ఎందుకంటే ఈ తులారాశికి వృషభ రాశి రాశ్యాధిపతి శుక్రుడు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సింహరాశి అడవికి రాజు సింహం రాసులలో రారాజు మనకు సింహరాశే
కుంభరాశి, కుంభరాశి వాళ్ళు అసలు మామూలుగా ఉండదండి జాతకం. నేను ఎన్నో వీడియోలు చేశానండి, తులా వృషభ సింహ కుంభ ఈ నాలుగు రాశులలో పుట్టినటువంటి వారే చాలా చాలా అదృష్టవంతులు అని కూడా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.